తెలుగు సాహిత్య చరిత్రలో నన్నయ్యకు తిక్కనకు మధ్య ఉన్న కాలాన్ని శివకవియుగం అంటారు. నన్నెచోడు, మల్లికార్జున పండితారాధ్యుడు, పాల్కురికి సోమనాథుడు, ఈ ముగ్గురిని శివకవిత్రయం అంటారు. 11వ శతాబ్దంలోనే జాతి వర్గం అనే భేదాలు లేకుండా శివుణ్ణి నమ్మేవారెవరైనా సమానమే అని తమ రచనలతో ప్రవచనాలతో ఆంధ్రదేశమంతా వీరశైవ మతాన్ని ప్రచారం చేశారు మల్లికార్జున పండితారాధ్యుడు గారు. తెలుగు సాహిత్యంలో శతక పద్యాల ప్రక్రియను వీరే మొదలుపెట్టారు. వీరు ద్రాక్షారామంలోని భీమేశ్వర స్వామి ఆలయ పూజారి, భీమన పండితులు, గౌరాంబుల కుమారుడు. వీరి దీక్షా గురువులు ఆరాధ్య దేవరు గారు. పండితారాధ్యుడి గారు తెలుగులో శివతత్వసారం, శ్రీగిరి మల్లికార్జున శతకం, సంస్కృతంలో అక్షరగత్య, అనామయము, బసవగీతము ఇలా దగ్గర దగ్గర 44 కావ్యాలను రాశారు. సంస్కృతం ఎంత బాగా వచ్చో తెలుగు నుడికారం కూడా అంత బాగా వచ్చినట పండితయ్యకు. పురాణాలలోని సంస్కృత సమాసాలను కూడా తేలికగా కందపద్యాలుగా రాయగలిగిన ప్రతిభ కలవారు. వీరశైవాచార్యులుగా, వీరశైవ కవీశ్వరులుగా ప్రసిద్ధులయ్యారు.